లేదు తెలుగుదేశం పార్టీ మంత్రులయ్యూ శాసనసభ్యులు పెట్టి ఫోటోలు పెట్టి ఆదివాసుల దినోత్సవాన్ని జరుపుకోవటం ఏంటని శాసనసభ్యునితో పాటు గిరిజన సంఘాల నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆదివాసీలకు సంబంధించిన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాలు ఉన్నటువంటి వాటిని సరిగా ఇంప్లిమెంట్ చేయటలా ట్రైబల్ అడ్వైజరీ బోర్డులో తీసుకున్న తీర్మానాలను రద్దు చేయాలని వన్ ఆర్ సెవెంటీ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయాలని అట్లాగే అనేక మంది ఆదివాసీలు జైళ్ళలో మగ్గుతూ ఉన్నారు అనవసరమైన కేసుల్లో ఇరికించి వారిని జైళ్ళలో పెడతా ఉన్నారు వాటి మీద ఎంక్వైరీలు వేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగితే శాసనసభ్యుని అరెస్ట్ చేయించినటువంటి దుష్ట సంస్కృతి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరి మూటగట్టుకుంది మేము అడుగుతా ఉన్నాం దళిత గిరిజనుల ఆదివాసుల గురించి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు దళిత గిరిజన ఆదివాసీల గురించి హక్కుల గురించి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ త్రికరణ శుద్ధితో చిత్తశుద్ధి లేదు అని చెప్పి నొక్కి వక్కాడిస్తా ఉన్నాం ఇంతకుముందు ప్రభుత్వాలు పనిచేసినాయి దళిత గిరిజన ఆదివాసీల గురించి ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తు పెట్టుకోలేదని అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని చట్టం గురించో ఈ ప్రభుత్వం ఉన్న లకులకల గురించో మా శాసనసభ్యులు ఆదివాసీలు మరి విద్యార్థులు అడుగుతూ ఉంటే అరెస్ట్ చేయిస్తే ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు దళిత గిరిజనుల కోసం ఆదివాసీల కోసం అటవీ హక్కుల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలు పట్టాలు ఇచ్చినటువంటి సంస్కృతిని ఎందుకు మీరు మర్చిపోయిన అడుగుతా ఉన్నాం ప్రతి జిల్లాలోనూ గిరిజన భవన్ ఏర్పాటు చేయాలని ట్రై కార్ని డెవలప్ చేయాలని ఆదివాసీ విద్యార్థులు చదువుకోవటానికి అవకాశాలు కల్పించాలని ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆదివాసీలకు గిరిజనులకు దళితులకు చట్టం ఉంది ఎస్సీఎస్టీ యాక్ట్ ని సరిగా ఇంప్లిమెంట్ చేయాలని ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి వారికి అండగా ఉంచినటువంటి చరిత్రను మీరు ఎందుకు మర్చిపోయారని అడుగుతా ఉన్నాం అవి చేయటం చేతగాల మీకు వాటి గురించి ఆలోచించే పరిస్థితి మీ దగ్గర లేదు అయినా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత గిరిజన ఆదివాసుల హక్కులను కాలరాస్తూ దళిత గిరిజన ఆదివాసులకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్లాన్ బడ్జెట్ హక్కుని దరిదాపు ఐదు వేల కోట్ల రూపాయలు తగ్గించినటువంటి నీచ సంస్కృతి ప్రస్తుత ప్రభుత్వానికి లేదా అని అడుగుతా ఉన్నాం అదే కాదు ఈరోజు దళిత గిరిజన ఆదివాసులకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొన్ని జీవోలు తీసుకొని వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు జీవో నెంబర్ ఇరవై ఐదు ఈ రాష్ట్రంలో తీసుకొని వచ్చి దళిత గిరిజనులకు సంబంధించి సప్లాన్లో నిధులు వేరే వారికి ఎస్టీలకు అయితే ఏడు పర్సెంటు ఎస్టీలకు అయితే మూడు పర్సెంటు మిగిలిన వారికి క్యారీ ఫార్వర్డ్ చేయటానికి ఇచ్చారు ఈ హక్కు సప్లాన్ నిధులు వేరే ఖర్చు చేయటానికి వీలు లేదని చట్టం చెబుతూ ఉంటే ఆ చట్టాన్ని అపాసం చేస్తూ మీరు ఇరవై ఐదు జీవో తీసుకురావటం ఎంత రాజ్యాంగం విరుద్ధం అని అడుగుతా ఉన్నా అదే కాదు జీవో నెంబర్ నలభై ఐదు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి హాస్టల్స్ను మూసివేసి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్లో స్కూల్స్లో చేరుస్తా ఉంటే మీకు ఎస్సీ ఎస్టీల మీద ఇంత పక్షపాతం ఉంది మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలా వసతులు కల్పించాలా ఆలోచించాలా పిల్లలను చదివించాలని మీరు దళిత వాడలోను గిరిజన వాడలో తిరిగి చెప్పించాల్సినటువంటి మీరు మాకు ఉన్నటువంటి చట్టాలను కూడా అపహసం చేస్తూ ఉన్నారు ఈరోజు చూస్తే స్వయాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నేను ఇంతకు ముందే చెప్పా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన మంత్రులు కళ్ళు లేని కబోజులని దానిని నిరూపించుకుంటూ ఒక అడుగు ముందుకేసి నేనే గిరిజన శాసనసభ్యుడిని అరెస్ట్ చేయించానని రావెల కిషోర్ బాబు అనే మంత్రి చెబుతా ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మీరు భక్షిస్తా ఉన్నారు మీరు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రా హత్య నిరోధక చట్టంలో ఉన్నటువంటి అంశాలను ప్రక్కన పెట్టే హత్య శాఖ మంత్రి అని అడుగుతా ఉన్నా ఏ దళిత గిరిజన మంత్రిని మీరు ఏ తప్పు లేకుండా అరెస్ట్ చేయించారని ఎందుకు పత్రికల్లో చెబుతా ఉన్నారు మీ యొక్క పరిస్థితి ఏంటి మీ మానసిక రుగ్మత అని అడుగుతా ఉన్నా అదే కాదు ఈరోజు చాలా విషయాలను దళిత గిరిజల కన్యాలను జరుగుతూ ఉంది చట్టాలు అపహాస్యం చేస్తూ ఉంటే మీరు ఊరుకున్నారు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అడ్డు పెట్టుకొని ఒక కవచంలాగా చంద్రబాబు నాయుడు ఈరోజు దళిత గిరిజనుల మీద కేసులు పెట్టిస్తూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడటం లేదు మీరు ఎందుకు తిరగబట్టలేదని అడుగుతా ఉన్నా అవే కాదు ఈరోజు భారతదేశ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి ఆంధ్ర రాష్ట్రంలో తూట్లు పడుస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉందా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రాజ్యాంగం నడుస్తూ ఉందా దళిత గిరిజను హింసిస్తున్నటువంటి దళిత గిరిజన ఆదివాసులను హింసిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దళిత గిరిజన ఆదివాసుల వ్యతిరేక ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా అదే కాదు ఈరోజు చూస్తూ ఉంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ని మీరు ప్రక్కతో పట్టిస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ని మీరు అంటుకుంటే మీద చేసినట్టే గుర్తుంచుకోండి రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు ఎస్సీ ఎస్టీలో ఆదివాసీల మీద వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి దాడులు పాపముణ్యం లేకుండా మీరు అరెస్ట్ చేస్తున్నటువంటి తీరు పాపపుణ్యం లేని వారిని జైల్లో పెట్టి మ్రగ్గిస్తున్నటువంటి తీరు రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజన ఆదివాసీలకు సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గర అయింది అందుకనే దళిత మంత్రులారా దళిత గిరిజన శాసనసభ్యులరా మీరు కళ్ళు లేని కబోజుల్లాగా ఉండొద్దు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అంబేద్కర్ గారి యొక్క కాన్సెప్ట్ను ఆంధ్రప్రదేశ్లో తిరిగి రావాలన్నా ఆనాడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దళిత గిరిజన ఆదివాసీలకు అందాలన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరలా దళిత గిరిజన ఆదివాసీల మీద ప్రేమ అభిమానము ఆప్యాయుతులున్న ప్రభుత్వాలే ఇక్కడ రావాలా అలాంటి ప్రభుత్వాలు అందించే సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మీలాంటి కప్పదాట్లు మీలాంటి అనాచ ఆలోచన లేనటువంటి విషయాలు ఈరోజు దళిత గిరిజన శాసనసభ్యుల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు దళిత గిరిజనులు ఉన్నటువంటి అవేర్నెస్ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రాయచిత్తం అనుభవిస్తారని చెబుతూ మరి రాబోయే రోజుల్లో దళిత గిరిజనులకు రావలసినటువంటి వాటాను కానీ దళిత గిరిజన హక్కులను కాలరాస్తే కానీ దళిత గిరిజనుల యొక్క సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఈ రాష్ట్రంలో వెంటనే ఏర్పాటు చేసి వారికి అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నా ముందు అదే చెప్పాం దళిత గిరిజనుడైన మా శాసనసభ్యుడు సర్వేశ్వరరావుని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది అని మొదలుపెట్టే ఈ విషయాలను చెప్పడం జరిగింది మీకు రాబోయే రోజుల్లో ఇలాంటి సర్వేశ్వరరావు లాంటి శాసనసభ్యులను కానీ దళిత గిరిజన సంఘాల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కానీ దళిత అవేర్నెస్ గిరిజన ఆదివాసీలను అవేర్నెస్ ఉన్న వాడిని కానీ మీరు ప్రక్కన పెట్టో మసిపుసి మారేడిగా చేసో అరెస్ట్ చేయిస్తే ఈ రాష్ట్రంలో దళిత గిరిజన ఆదివాసీల ఉద్యమాలు ఆగకుండా ఉంటాయనుకోవటం ఇక